అసెంబ్లీ సాక్షిగా 91,000 ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో సంబరాలు చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్, మంత్రులు జిందాబాద్ అంటూ నినాదాలతో టపాసులు కాల్చి సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచ్ ఆనంద్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్రానికి పాటలు వేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మరి గత 7 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి సందర్భంలో వారు మరి అన్ని ఖాళీలు జోనల్ పోస్టులను మల్టీ జోనల్లను రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తూ మరి స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కాలని జిల్లాల వారీగా ఖాళీలు తీసుకుంటే ఇవాళ 91 ఉద్యోగాలు ఇవాళ ఖాళీ ఉన్నాయని వారు పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా 91 ఉద్యోగాలను ఇవాళ భర్తీ చేసిన వాటి యొక్క శుభ సంతోషకరమైన వార్త మా నిరుద్యోగులకు ఇవాళ ఇవ్వడం చాలా బంగారు తెలంగాణలో మరి ఒక పెద్ద మహాఘట్టంగా ఇవాళ మరి నిరుద్యోగులకు ఒక అద్భుతమైనటువంటి బంగారు దినంగా ఇవాళ ఒక చరిత్ర నిలిచిపోయే దినంగా ఇవాళ మేము అభివర్ణిస్తూ ఉన్నాం. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి ఒకే దగ్గర 91,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం మన చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం నిరుద్యోగులకు మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా మా కాంట్రాక్టు ఉద్యోగస్తులు కూడా చాలామంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మరి పర్మనెంట్ కాకుండా ఇటు మరి కాంట్రాక్టులో చాలీ చాలా జీతాలతో పనిచేస్తున్నటువంటి మా తెలంగాణ ముద్దు బిడ్డలటువంటి కాంట్రాక్ట్ చేస్తున్నట్టు మరి మా ఉద్యోగస్తులకు కూడా ఇలా చూపి కాబట్టి చెప్పారు. వాళ్ళని కూడా 11,000 మందిని ఇవాళ పర్మనెంట్ చేస్తున్నటువంటి ఒక శుభసూచితంగా ఇవాళ వారి యొక్క మంచి శుభవార్తను వారు కేసీఆర్ గారు చెప్పడం మరి నిజంగా మరి మాలాదృష్టి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.